కడప జిల్లా అంటే మనకు గుర్తుకు వచ్చేది మైదకూరు నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో మనకు గుర్తుకు వచ్చేది సీనియర్ నాయకులు డిఎల్ రవీంద్రారెడ్డి, రఘురామరెడ్డి. మైదకూరు నియోజకవర్గంలోని మండలాలు చాపాడు, మైదకూరు అర్బన్, టోరల్, కాజీపేట, భీమటం, దువ్వూరులలో 2,07,957 మంది ఓటర్స్ ఉన్నారు. గతంలో ఇక్కడ బీసీ ఓటర్స్ ఉన్న బీసీ వర్గం వారు పోటీ చేసేవారే కాదు, కానీ ఈ మైదాపూర్ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఓటర్స్ ఉండేది బీసీ వర్గం వారే. మాజీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు యనమల రామకృష్ణుడు బియ్యంకుడు, పొట్ట సుధాకర్ యాదవ్ 2012లో మైదాపూర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. గత ఎలక్షన్స్ లో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ మైదాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 2014లో పోటీ చేసిన పొట్ట సుధాకర్ యాదవ్ ఆ ఎలక్షన్స్ లో పోటీగా వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామరెడ్డి 11,522 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తదుపరి 2019 ఎన్నికల్లో ప్రస్తుత శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామరెడ్డి 29,344 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా మాజీ మంత్రి వర్యులు రవీంద్రారెడ్డి, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఎరంగారెడ్డి, తిరుపాల్ రెడ్డి ఉన్నారు. మరియు 2019 ఎలక్షన్స్ లో ఓడిపోయిన పుట్ట 2021లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో పట్టు బిగించిన సుధాకర్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలు గడప గడపకు ప్రజల వద్దకు అంటూ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రస్తుత శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామరెడ్డి, ఇదేమి కర్మ మన రాష్ట్రానికంటూ పెరిగిన నిత్యావసర ధరల గురించి చెబుతూ ప్రజల వద్దకు పొట్ట సుధాకర్ యాదవ్ ప్రజల మధ్య నిత్యం తిరుగుతూ పరిపాలన విధానాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. మరో పక్క తెరపైకి వస్తున్న డిఎల్ మాజీ మంత్రి వర్యులు డిఎల్ రవీంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉండటం, ఎలాగైనా 2024లో మైదాపూర్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఉన్న మాజీ మంత్రి వర్యులు కంకణం కట్టుకున్నారు. మాజీ మంత్రి వర్యులు డిఎల్ 6 సార్లు శాసనసభ్యులుగా గెలవగా కాంగ్రెస్ పార్టీ హయాంలో 3 సార్లు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామరెడ్డి 2 సార్లు టీడీపీలో గెలవగా 2 సార్లు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచారు. మాజీ మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మైదాపూర్ టికెట్ డిఎల్ ఇస్తారా లేదా మరోసారి పొట్ట సుధాకర్ ఇస్తారా అని మైదాపూర్ నియోజకవర్గ ప్రజల ఊహాగానాలు. ఇరవై నాలుగు గెలుపు పొందాలని పొట్ట మరోసారి శాసనసభ్యులు అవ్వాలని ప్రస్తుత శాసనసభ్యులు ఎలాగైనా పోటీ చేసి మరోసారి శాసనసభ్యులు పీఠం దక్కించుకోవాలని మాజీ మంత్రి వర్యులు డిఎల్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరిలో రాజకీయ అనుభవం ఎంత ఉన్నా 2024 ఎన్నికల్లో ప్రజలు ఎవరిని పట్టం కడతారో చూద్దాం.